ఉద్యోగ భద్రత కల్పించాలని రోడ్డెక్కిన అవుట్సోర్సింగ్ సిబ్బంది మూడో రోజు చేరిన నిరసనలు. సర్కిల్ 20 సూపర్వైజర్ కొండాపూర్ సూపర్వైజర్ అబ్దుల్ సత్తార్, గచ్చిబౌలి డివిజన్ సూపర్వైజర్ విశ్వప్రసాద్, గచ్చిబౌలి డివిజన్ సూపర్వైజర్ మహేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల రెగ్యులరేషన్ చేయాలి, పోరాడతాం మున్సిపల్ కార్మికుల రెగ్యులరేషన్ చేసే వరకు, పోరాడతాం కార్మికుల ఐక్యత. పోరాడదాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, పోరాడదాం కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచే వరకు పోరాడదాం, మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులరేషన్ చేసే వరకు పోరాడదాం, మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులరేషన్ చేసే వరకు మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి, మున్సిపల్ కార్మికుల వైక్యత చేయాలి, రెగ్యులరేషన్ వెంటనే 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 చేయాలి, కార్మికుల ఐక్యత వర్దిల్లాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి, మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి, వర్దిల్లాలి. ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన శేలింగ మళ్ళీ జోనల్ ఆఫీస్ ముందు ఈరోజు కార్మికులందరూ ధర్నా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏ2సి రాష్ట్ర నాయకులు పానిగంటి పర్వతాలన్న గారు, అదేవిధంగా జిల్లా నాయకులు రామకృష్ణ గారు, మండల నాయకులు కాశీమన్న, పరమేశ్ జిహెచ్ఎంసి నాయకులు పరమేశు, ఇక్కడ వచ్చేసరికి జిహెచ్ఎంసి కార్మికులు, అదేవిధంగా జెట్టి శ్రీనివాస అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు రాష్ట్ర నాయకులు పర్వతాలన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రోజులుగా ఏ2సి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టడం జరిగింది. అయితే 4 రోజుల ముందు మన జిల్లాలో ఎల్బీనగరు, రాజేంద్ర నగరు, ఇతర మున్సిపల్ కేంద్రాలలో ధర్నాలు జరిగితే అది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న మున్సిపల్ కార్మికులది, నేను చెప్పేది మొత్తం మున్సిపల్ కాదు, అంటే రాజానగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అట్లాగే ఎల్బీనగర్లో పెద్ద ఎత్తున కొన్ని వేల మంది 4 రోజుల నుండి మున్సిపల్ కార్యాలయం ముందు, జోనల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. అయితే ఇక్కడ 4వ రోజు ప్రారంభం చేద్దామని మేము భావిస్తే ఇక్కడ మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో దాంట్లో కనీసం 20% అన్న ఇక్కడ ఉన్నారని చెప్పి 2000 మందికి కనీసం 200 మంది కూడా, అంటే 10% నిష్పత్తి ప్రకారం కూడా లేకపోవడం అనేది ఇది బాధాకరమైన విషయమే. ఏదేమైనా వచ్చిన చైతన్యంతో పోరాట స్ఫూర్తితోటి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని చెప్పి ముందుకొచ్చిన వీళ్ళందరినీ పేరు పేరున నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్న మహిళలకున్న కనీస ఆలోచన, ఇంగిత, జ్ఞానం కానీ లేదంటే పోరాట స్ఫూర్తి మిగతా వాళ్ళకు లేకపోవడం అనేది ఇది దురదృష్టకరమైన విషయమే. కొంతమంది ఇక్కడ ఉన్న కొంతమంది అంటున్నారు మేము అధికారుల అనుమతి ఉండాలి, మున్సిపల్ శాఖ మంత్రి అనుమతి ఉండాలి, మా మంత్రి అనుమతి ఉండాలి, అధికారుల అనుమతి ఉండాలంటే మనం లైఫ్ లాంగ్ మన జీతాలు పెరగవు, మన హక్కులు మనం సాధించుకోలేము. ఏ అధికారి, ఏ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు కూడా మనకు అనుమతులు ఇవ్వరు. మనం చట్టబద్ధంగా మనం సమ్మె నోటీస్ ఇచ్చి ఆందోళన పోరాటాలు నిర్వహించుకుంటూ మన యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది ఇది ఒక ఫండమెంటల్ రైట్. ఇది మనకు ఉన్న
చట్టాల ఇదొక మెయిన్ చట్టం ఆ చట్టాన్ని అందుకంటే వీళ్ళంతా కూడా ఈ అధికారుల మెప్పు ఉండాలనుకునే వాళ్ళు లేదంటే ఇతరాత్ర చేసే వాళ్ళంతా కూడా డ్యూటీ సరిగా చేయని వాళ్ళు ఎందుకంటే వాడు రకరకాల తప్పులు చేస్తే అధికారులు అప్పుడప్పుడు చూసి చూడనట్టు ఉండాలనుకునే వాళ్ళు అధికారుల మెప్పు కోసం ఆరాట పడుతుంటారు అట్లాంటి అధికారుల కోసం ఆ మెప్పు పొందాలనుకునే వాళ్ళు యూనియన్లో ఎప్పుడు కూడా యూనియన్ పోరాటాలు చేయనియరు అట్లాగే కార్మికులను ఐక్యం కానియరు లైఫ్ లాంగ్ మీ జీతాలు పెరగనియకుండా మన ఎవరో చేయరు మన గడ్డ ఉన్న కొంతమంది అధికారుల దగ్గర ఊడిగని చేస్తూ వాళ్ళ మెప్పు కోసం చేసే ఆలోచనే మన యూనియన్కు కార్మిక వర్గానికి నష్టం జరిగించేది చాలా గుడ్డలు పెట్టు లాంటి ప్రమాదం కాబట్టి ఇక్కడ వచ్చి వెళ్ళిన కార్మిక ఈరోజు వివిధ ప్రాంతాల్లో అంటే ఎల్బీనగర్ కావచ్చు తర్వాత కూకట్పల్లి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఏరియాలు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలు కూడా ఈరోజు కార్మికులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ భద్రత కోసం రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి మూడు రోజుల నుంచి అంటే ఇవాళ నాలుగో రోజు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు కానీ మన శేలింగంపల్లి మున్సిపల్ ఏరియా వస్తే ఇప్పటివరకు ఇక్కడ ఐకమత్యమే లేకపోయింది కాబట్టి ఫస్ట్ మనం అందరం కూడా ఒక ఐకమత్యానికి రావాల్సిందిగా మన హక్కులను మనం సాధించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా నేను రాని వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మనం మీరు ఒకరోజు ఇలా ధర్నా చేస్తే ఏం పోయేది ఏం లేదు మన ఉద్యోగాలు పోతాయా ఇంతమంది ఉద్యోగాలు దేనికి వాళ్ళు ఎవరు నేను ప్రశ్నిస్తున్నాను కొంతమంది ఇందులో పుకారు లేపారు ఇలా నేను ప్రజెంట్ కానమేట్లో కొంతమంది రోడ్డు ఊడ్చే కార్మికుల దగ్గరికి వెళ్ళాను అమ్మ ఈరోజు మున్సిపల్ దగ్గర మీటింగ్ ఉంది కదా మరి మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి అంటే అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరు వాళ్ళని భయపెట్టిస్తున్నాం ఏమని భయపెట్టిస్తున్నారంటే మీరు వెళ్తే గాన మీ జాబులు ఉండవు పోతాయని చెప్పి అదే జోనల్ కమిషనర్ ఇప్పుడు ఈరోజు రైడింగ్కి వస్తున్నాడు వచ్చి చూస్తాడంట మీరు కంపల్సరీ మూడు వాళ్ళ అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నాం అయితే మనము ఇది ప్రభుత్వానికి హెచ్చరికగా నాలుగు రోజుల నుంచి అన్ని ఏరియాల్లో చేస్తుంటే ప్రత్యేకంగా ఈడ శేలింగంపల్లి ఒక్కటే ప్రత్యేకత ఉంటుందా ఉద్యోగాలు దేనికే ఎందుకు భయపడాలి మనం హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్మికులు అందరిని తొలగిస్తూ మిమ్మల్ని తొలగిస్తారు అనేది మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి పోతే ఫ్రెండ్స్ మనము తెలంగాణ రావడం కొరకు ఉద్యమంలో పాల్గొన్నాం అప్పుడు తెలంగాణ సాధించినప్పుడు డిక్లరేషన్ చేస్తాము అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గొప్పలు చెప్పింది ఈరోజు ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత కల్పించలేని కేసీఆర్ మాట మార్చిందని చెప్పి తెలియజేస్తున్నా అయితే మీ ద్వారా నేను ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాను ఏం చేస్తున్నామంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ఆ ఇన్సూరెన్సు ఏ ప్రభుత్వ హాస్పిటల్లోనైనా చెల్లాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి 10 లక్షల ఇన్సూరెన్స్ చేస్తే ఆ కుటుంబాన్ని అందరికీ కూడా వర్తించాలి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి నేను కోరుతున్నాను మీ తరఫున ఎందుకొరకు కోరుతున్నా అంటే ఇన్నాక మొన్న మాదాపూర్లో ఒక యాజ్ఞం జరిగింది ఒక కార్మికురాలు ఊర్చని కానీ పని చేస్తుంటే ఒక కారు వచ్చి ఎక్కి వెళ్ళిపోయింది ఆమె నుజ్జు నుజ్జు అయిపోయింది మొత్తం ఎముకలు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది ఆమె తీసుకుపోయి అపోలో చేంజ్ చేసి చేసినాడు వెళ్ళిపోయాడు కారు మరి ఆమె పరిస్థితి ఏంటి ఆ రోజు మా దృష్టికి వస్తే కృష్ణ నేను చందు యాదవ్ భరతలన్న వీళ్ళందరం కలిసి మాదాపూర్ గచ్చిపల్లి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసి అతను పిలిపించి ఆమె ద్వారా మనం వైద్యాన్ని అందించడానికి మనం సహకరించినటువంటి రోజు ఆ రోజు